ఒకప్పటి వరకు ఈ పేరు వినగానే ప్రపంచంలోనే అతిపెద్ద నది గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు అతిపెద్ద ఈ కామర్స్ వెబ్సైట్ మనకు గుర్తుకు వస్తుంది. ఒక చిన్న ఇంటి గ్యారేజ్ లో మొదలైన ఒక కంపెనీ దాదాపుగా ఏ వస్తువైనా దొరికే ఈ కామర్స్ వెబ్సైట్ గా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా మారడం వెనకాల ఒకే ఒక వ్యక్తి కృషి ఉంది. అతనే జెఫ్ బెజోస్. మంచి జీతం, హోదా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి అమెజాన్ అనే ఒక చిన్న వెబ్సైట్ పెట్టి పుస్తకాలు అమ్ముకుంటున్నప్పుడు ఇతను చూసి అందరూ పిచ్చివాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో బిల్ గేట్స్ ని దాటుకుపోయి నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. షాపింగ్ అనే పదానికే అర్థాన్ని మార్చేసిన జెఫ్ బెజోస్ జీవితం గురించి, అలాగే అమెజాన్ కంపెనీకి సంబంధించిన ప్రయాణం గురించి 1964 మెక్సికోలో జన్మించాడు. చిన్నప్పటి నుండి జెఫ్ బెజోస్ కి సైన్స్ అయినా టెక్నాలజీ అయినా చాలా ఆసక్తి ఉండేది. తనకు ఉన్న ఇంట్రెస్ట్ తో సమ్మర్ లో పిల్లల కోసం సైన్స్ క్యాంప్ లో ఏర్పాటు చేసి 18 వయసులో మొట్టమొదటి బిజినెస్ స్టార్ట్ చేశాడు. అలాగే సెలవుల సమయంలో మెక్డొనాల్డ్స్ లో కిచెన్ లో పనిచేసేవాడు. 1986 ప్రిన్స్టన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ సాధించాడు. ఆ తర్వాత బ్యాంకర్స్ ట్రస్ట్ మరియు డిఈషా అనే కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా మంచి ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలో అదే కంపెనీలో పనిచేస్తున్న మెకాన్సీ అనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి, పెద్ద కంపెనీలో మంచి జీతం, హోదా కలిగిన ఉద్యోగం, లైఫ్ అంతా హ్యాపీగా ఉన్న సమయంలో జెఫ్ బెజోస్ కి జీవితం అంటే ఇది కాదని, తనకు తానుగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది. ఆ రోజుల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ బాగా జనాల్లోకి వెళ్తున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం ఇంటర్నెట్ అనేది 2,300% చొప్పున పెరుగుతున్నట్టు జెఫ్ బెజోస్ గుర్తించాడు. ఏం బిజినెస్ స్టార్ట్ చేద్దామా అనే ఆలోచనలో ఉన్న జెఫ్ బెజోస్ కి ఆన్లైన్ ద్వారా వస్తువులు అమ్మాలి అనే ఆలోచన వచ్చింది. కానీ మొదట్లోనే అన్ని వస్తువులు అమ్మాలంటే కష్టం కాబట్టి పుస్తకాలైతే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది, పైగా తక్కువ ఖర్చు. అందువల్ల ముందు ఆన్లైన్ లో పుస్తకాలు అమ్మాలనుకున్నాడు. అంతే, ఇక ఏమాత్రం ఆలోచించకుండా రిస్క్ తీసుకుని అంత మంచి ఉద్యోగాన్ని వదిలేశాడు. తన తల్లిదండ్రుల దగ్గర కొంత డబ్బు తీసుకుని కుటుంబంతో సహా సియాటెల్ అనే నగరానికి వెళ్లిపోయాడు. అసలు ఒక వస్తువుని చూడకుండా, పరిశీలించకుండా, కేవలం దాని ఫోటో చూసి ఆన్లైన్ లో ఎవరైనా ఒక వస్తువుని కొంటారా? ఇది కూడా ఒక ఐడియా అయినా? మళ్ళీ దీనికోసం ఉద్యోగాన్ని వదులుకోవాలా అంటూ చాలా మంది నవ్వుకున్నారు, విక్రించారు, వద్దని వారించారు. కానీ జెఫ్ బెజోస్ అవేమీ పట్టించుకోలేదు. తను అనుకున్న వెబ్సైట్ ని స్టార్ట్ చేసే పనిలో పడ్డారు. మొదట అప్రకదబ్రా అనే పేరులోని కదబ్రా అనే పదాన్ని తన కంపెనీకి పేరుగా పెట్టాలనుకున్నాడు. కానీ ఈ పేరు కడావర్ అనే పదానికి దగ్గరగా ఉంది. కడావర్ అంటే శవం అనే అర్థం, కాబట్టి ఆ పేరును వద్దనుకున్నారు. తరువాత దక్షిణ అమెరికాలో ప్రవహిస్తున్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద నది అయిన అమెజాన్ అనే పేరుని తన కంపెనీకి పేరుగా రిజిస్టర్ చేయించాడు. తన ఇంటి గ్యారేజ్ లో తన కంపెనీని స్టార్ట్ చేసి కొంతమంది కంప్యూటర్ ప్రోగ్రామర్లను ఉద్యోగంలోకి తీసుకుని వాళ్ళ చేత వెబ్సైట్ ని డెవలప్ చేయించాడు. అలా 1994 అమెజాన్ అనే ఆన్లైన్ లో పుస్తకాల మీద ఒక కంపెనీ స్టార్ట్ అయింది. అయితే మొదటి నెలలోనే 45 నుండి బుక్స్ ఆర్డర్స్ వచ్చాయి. పగలంతా వెబ్సైట్ ని డెవలప్ చేయడం, రాత్రంతా ఆర్డర్ వచ్చిన పుస్తకాలను ప్యాకింగ్ చేయడం, తెల్లవారే వాటిని పోస్ట్ ఆఫీస్ లో ఇవ్వడం, ఇలా రోజంతా ఎంతో కష్టపడేవాడు జెఫ్ బెజోస్. మొదట్లో అన్ని పుస్తకాలు పెట్టడానికి ప్లేస్ ఉండేది కాదు, కాబట్టి ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ పుస్తకం దొరికే వరకు అన్ని షాపులు తిరిగి ఆ పుస్తకాన్ని ఎలాగోలా సంపాదించేవాడు. ఇలా చాలా ఇబ్బందులు పడ్డాడు. ఖర్చు తగ్గించుకోవడం కోసం తక్కువ ఖర్చుతో వచ్చే తలుపు చెక్కలను కొని వాటితో తన చిన్న ఆఫీసులోకి డెస్క్లు, టేబుల్ తయారు చేసేవాడు. అలా మెల్లమెల్లగా పుస్తకాలతో పాటు సిడీలు, వీడియో గేమ్లు, బొమ్మలు, బట్టలు ఇలా ఒక్కొక్కటి అమెజాన్ వెబ్సైట్ లో కొనుక్కునే సదుపాయం కలిగించాడు. కానీ ఏ ఒక్కరికి కూడా అమెజాన్ కంపెనీ సక్సెస్ అవుతుందని నమ్మకం లేదు, ఒక జెఫ్ బెజోస్ తప్ప. సరైన పెట్టుబడులు లేకపోవడం వల్ల అమెజాన్ ని నడపడం చాలా కష్టమయ్యేది. అందుకే అమెజాన్ నుండి ఏ ఒక్క రూపాయి లాభం వచ్చినా దాన్ని మళ్ళీ అమెజాన్ వెబ్సైట్ ని డెవలప్ చేయడానికో లేదా ప్రొడక్ట్ డెలివరీని వేగవంతం చేయడానికో వాడేవాడు. పెట్టుబడుల కోసం 1997 అమెజాన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. కొద్ది రోజుల్లోనే $18 ఉండవలసిన అమెజాన్ షేర్ ప్రైస్ $100 చేరుకుంది. అమెజాన్ కంపెనీ దూసుకుపోతుంది అనుకుంటున్న సమయంలో 2001 .com బబుల్ ఏర్పడింది. .com బబుల్ అంటే 1995 నుండి 2000 మధ్య కాలంలో ఇంటర్నెట్ ఆధారంగా చేసుకుని కొన్ని వేల టెక్నాలజీ కంపెనీలు విపరీతంగా పుట్టుకొచ్చాయి. ప్రజలందరూ కూడా తమ దగ్గర ఉన్న డబ్బునంతటిని ఈ కంపెనీలో పెట్టుబడిగా పెట్టారు. ఆ సమయంలో ఒక రకమైన టెక్నాలజీ బూమ్ ఏర్పడింది. దాంతో ఒకసారిగా ఈ కంపెనీ షేర్లన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి.
కానీ కొంతకాలం తర్వాత ఇలా విపరీతంగా పెరిగిపోతున్న టెక్నాలజీ కంపెనీలను వాటి షేర్ ప్రైజ్లను చూసి చాలా మంది భయపడ్డారు. తాము పెట్టిన పెట్టుబడులన్నీ కూడా వెనక్కి తీసేసుకున్నారు. ఇలా అందరూ ఒక్కసారిగా పెట్టుబడులు వెనక్కి తీసేసుకోవడంతో ఆ కంపెనీ షేర్లన్నీ దారుణంగా పడిపోయాయి. ఈ సమయంలో చాలా కంపెనీలు ఏకంగా మూతపడిపోయాయి కూడా. దీనిని .com బబుల్ అని అంటారు. ఈ .com బబుల్ కారణంగా $107 ఉండవలసిన అమెజాన్ షేర్ ప్రైస్ $7 పడిపోయింది. దాంతో మొత్తం అమెజాన్ సంపద అంతా ఆవిరైపోయింది. కానీ జెఫ్ బెజోస్ భయపడలేదు. వెబ్సైట్ ని ఇంకా డెవలప్ చేయించాడు. కొత్త కొత్త ప్రొడక్ట్లు యాడ్ చేశాడు. చివరికి 2002 నాటికి అమెజాన్ కంపెనీ మళ్లీ లాభాల పాటు పట్టింది. అలా 1994లో మొదలైన కంపెనీ 2002లో మొట్టమొదటిసారిగా $5 మిలియన్ లాభాన్ని సంపాదించింది. అసలు లాభాలే రావనుకున్న కంపెనీకి ఒక్కసారిగా లాభాలు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక కంపెనీని స్టార్ట్ చేసి 6-7 సంవత్సరాల పాటు ఎటువంటి లాభాలు లేకపోయినా నడపడం అంటే మాటలు కాదు. ఒక్కసారి లాభాలు వచ్చిన తర్వాత ఇక జెఫ్ బెజోస్ వెనక్కి తిరిగి చూడలేదు. అమెజాన్ ని పరుగులు పెట్టించాడు. అమెజాన్ అంటే ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాడు. మనం కొన్న వస్తువు మనకు చేరకముందే ధైర్యంగా మనం డబ్బులు చెల్లించగలుగుతామంటే కారణం ఆ నమ్మకమే. దాంతో మెల్లమెల్లగా ఆర్డర్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ప్రతి సెకండ్ కి అమెజాన్ లో కొన్ని 100 ఆర్డర్లు వస్తున్నాయి. ఒకసారి అమెజాన్ వెబ్సైట్ 49 నిమిషాల పాటు ఆగిపోయింది. కేవలం ఆ 49 నిమిషాల పాటు ఆగినందుకు అమెజాన్ కంపెనీ సుమారుగా 39 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లను కోల్పోయిందట. ఇలా సెకండ్ కి 100 సంఖ్యలో వస్తున్న ఆర్డర్ల వేగాన్ని అందుకోవడం కోసం కొన్ని దేశాల్లోని అమెజాన్ వేర్ హౌస్ లో రోబోట్లను ఉపయోగిస్తున్నారు. త్వరలో డ్రోన్ ద్వారా కూడా ప్రొడక్ట్స్ డెలివరీ చేయించేలా ప్లాన్ చేస్తున్నాడు జెఫ్ బెజోస్. అలా అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ వెబ్సైట్ గా తయారైంది. అంతేకాదు జెఫ్ బెజోస్ తనకు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉన్న ఇష్టంతో రకరకాల ప్రాజెక్టులు చేపట్టాడు. అందులో ఒకటి 10,000 ఇయర్ క్లాక్ అనే పేరుతో 10,000 సంవత్సరాల పాటు తిరిగే ఒక భారీ గడియారాన్ని తయారు చేస్తున్నాడు. టెక్సాస్ లోని పర్వతాల మధ్యలో దీనిని నిర్మిస్తున్నారు. సాధారణంగా మన గడియారంలో ఉండే సెకండ్ ముందు ఒక సెకండ్ కి టిక్ అనే శబ్దం చేస్తుంది. కానీ ఈ గడియారంలో మాత్రం సంవత్సరానికి ఒకసారి టిక్ ఉంటుంది. అలాగే మరొక ముళ్ళు 100 సంవత్సరాలకు ఒకసారి కదులుతుంది. అలా ఇది 10,000 సంవత్సరాల పాటు తిరుగుతూ ఉంటుంది. లాంగ్ టర్మ్ థింకింగ్ అనే పదానికి సింబాలిక్ గా దీన్ని తయారు చేస్తున్నారు. అంతేకాదు జెఫ్ బెజోస్ బ్లూ హారిజన్ అనే కంపెనీని కూడా స్టార్ట్ చేశాడు. దీనిలో మనుషుల్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లే ర్యాకెట్లను తయారు చేస్తున్నారు. ఒకసారి ర్యాకెట్ ని లాంచ్ చేయడం కోసం హెలికాప్టర్ లో మంచి స్థలం కోసం వెతుకుతున్నప్పుడు ఒకసారిగా జెఫ్ బెజోస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్ప కూలిపోయింది. అదృష్టం కొద్దీ చిన్న చిన్న గాయాలతో తృడిలో చావు తప్పింది. అలాగే జెఫ్ బెజోస్ కి ముందు చూపు ఎక్కువ. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందు ఉంటాడు. అందుకే 1,700 కోట్ల రూపాయలతో ది వాషింగ్టన్ పోస్ట్ అనే ఒక ప్రముఖ పత్రికను కొనుగోలు చేశాడు. ఇది ఒకటే కాదు, IMDB, జాపోస్, అలెక్సా, ఆడిబుల్ ఇలా ఎన్నో కంపెనీలను కొని అమెజాన్ లో కలిపేశాడు. ఇప్పుడు అమెజాన్ అంటే కేవలం షాపింగ్ వెబ్సైట్ మాత్రమే కాదు, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కిండిల్, మూవీస్, టీవీ నెట్వర్క్ ఇలా అన్ని రంగాల్లోకి విస్తరిస్తుంది అమెజాన్. మీరు అమెజాన్ లోగోని గమనించినట్లయితే ఏ నుండి జెడ్ వరకు ఒక యారో మార్క్ ఉంటుంది. అంటే అమెజాన్ లో మీరు A to Z ఏ వస్తువునైనా కొనవచ్చు అనేది ఇది సూచిస్తుంది. అలాగే ఆ లోగో నవ్వుతున్నట్టు స్మైలీ ఫేస్ లా ఉంటుంది. ఇది కస్టమర్ల సాటిస్ఫాక్షన్ కి గుర్తుగా ఈ లోగోని డిజైన్ చేశారు. ఒకప్పుడు ప్రపంచ ధనవంతుడు అంటే బిల్గేట్స్ పేరు గుర్తుకు వచ్చేది. ఇప్పుడు బిల్గేట్స్ సంపద $92 బిలియన్. కానీ జెఫ్ బెజోస్ $140 బిలియన్ సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో నంబర్ 1 ప్లేస్ లో నిలిచాడు. $140 బిలియన్ అంటే ఇప్పుడున్న డాలర్ విలువ ప్రకారం సుమారుగా 9,63,000 కోట్ల రూపాయలు. అంతేకాదు ఆక్స్ఫామ్ అనే ఒక సంస్థ అంచనా ప్రకారం మరొక 25 సంవత్సరాల్లో జెఫ్ బెజోస్ ఈ భూమి మీద మొట్టమొదటి ట్రిలియనీర్ అయ్యే అవకాశాలున్నాయట. ఫార్చ్యూన్ మ్యాగజీన్ ప్రకారం 2018 సంవత్సరంలో ప్రపంచంలోనే ఎక్కువ మంది అభిమానించే కంపెనీల జాబితాలో అమెజాన్ 2వ స్థానంలో ఉంది. మొదటి ప్లేస్ లో యాపిల్ కంపెనీ ఉంది. అసలు మనం ఒక వస్తువుని ఆన్లైన్ లో చూసుకుంటే అది డైరెక్ట్ గా మన ఇంటికి చేరడం అనేది ఆ రోజుల్లో ఒక సైన్స్ ఫిక్షన్ లా ఉండేది. కానీ ఈ సైన్స్ ఫిక్షన్ నిజం చేశాడు జెఫ్ బెజోస్. ఐడియాలు రావడం చాలా ఈజీ, కానీ వాటిని అమలు చేయడం చాలా కష్టం అంటాడు జెఫ్ బెజోస్. తన ఐడియా కోసం ఒక మంచి ఉద్యోగాన్ని వదులుకొని మొదలుపెట్టిన అమెజాన్ లో ఇప్పుడు సుమారుగా 566,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మొదట్లో చిన్న గ్యారేజ్ లో ప్రారంభమైన వెబ్సైట్ లో పుస్తకాలు అమ్మడం నుండి మొదలుపెట్టి
ఈబే, అలీబాబా, వాల్మార్ట్ వంటి బడా కంపెనీల పోటీని తట్టుకుంటూ పైకెదిగి అమెజాన్ను ప్రపంచ దిగ్గజ కంపెనీగా మార్చి తాను ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలోకి చేరుకున్న జెఫ్ బెజోస్ జీవితం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది యంగ్ ఎంటర్ప్రినర్స్ కి ఆదర్శం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే